రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ ప్లాన్ ఇదేనా? ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమరం హోరాహోరీగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు సీఎం జగన్, చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ అయింది. 3 స్థానాలు దక్కించుకుని రాజ్యసభలో టీడీపీని 0 చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఎలాగైనా 1 సీటు గెలిచి 0 కాకూడదనేది చంద్రబాబు వ్యూహం. ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను జగన్ ప్రకటించారు. ఏపీలో 3 రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏకగ్రీవం కాకుండా పోలింగ్ అవసరమైతే ఈ నెల 27న ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. అసెంబ్లీలో సభ్యుల బలం ఆధారంగా వైసీపీ 3 సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా టీడీపీ ఆవిర్భావం తరువాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో చంద్రబాబు ఆ అవకాశం జగన్కు ఇవ్వకూడదని భావిస్తున్నారు. తమ అభ్యర్థిని పోటీకి దించేందుకు సిద్ధమయ్యారు. సంఖ్యాబలం కోసం వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అనూహ్యంగా పంచుమర్తి అనురాధను గెలిపించుకున్న విధంగా ఎన్నికల వేళ షాక్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. సీఎం జగన్ ఈ ఎన్నికల వేళ ముందస్తుగానే అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నారు. 3 అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ 3 అభ్యర్థులు సచివాలయంలో సీఎం జగన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. టీడీపీ వ్యూహాలు గుర్తించిన సీఎం జగన్ సీనియర్లకు ఈ 3 గెలుపు బాధ్యతలను కేటాయించారు. ఒక్కో అభ్యర్థికి అవసరమైన 132 మంది ఎమ్మెల్యేలను 3 టీములుగా విభజించారు. వారి పర్యవేక్షణ బాధ్యత సీనియర్ నేతలకు కేటాయించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. 3 రాజ్యసభ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలపైన సంతకాలు సేకరించారు. ఈ నెల 12న ఈ 3 నామినేషన్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం స్పీకర్ వద్ద 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత అంశం పెండింగ్లో ఉంది. త్వరలో వారిపైన అనర్హత వేటు ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీంతో అభ్యర్థుల గెలుపునకు కావలసిన సంఖ్యాబలం ఆధారంగా టీడీపీ నేతలు కొందరు వైసీపీలో సీట్లు రాని అసంతృప్త ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందే ఒకరిని ఒకరు నైతికంగా దెబ్బతీసేందుకు రాజ్యసభ ఎన్నికలను కేంద్రంగా మలుచుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థిని ప్రకటించనున్నారు. దీంతో రాజ్యసభ ఎన్నికల పోరు ఇప్పుడు ఏపీలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.